హలో అండి, వెల్కమ్ టు సారికా కూల్ వీడియోస్. మీ అందరికీ ఆ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మీ అందరికీ నేను రాగి సంకటిని చాలా ఈజీగా ఇంకా కొలతలేమీ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సింది మనకి రేషన్ బియ్యం కావాలండి. రేషన్ బియ్యం శుభ్రం చేసుకొని అందులో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు కానీ ఇంకా మెరీలు కానీ ఉంటే వేరు చేసేసుకోండి. మనం నార్మల్ బియ్యంతో కూడా ఈ రాగి సంకటి చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే రేషన్ బియ్యంతో చేస్తే వచ్చేంత టేస్ట్ మనకి నార్మల్ సాంబార్ మసూరి బియ్యంతో చేస్తే రాదండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, రైస్ మొత్తం శుభ్రం చేసుకొని దానికి తగ్గట్టు మంచినీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఈ గంజు పెట్టేయాలండి. స్టవ్ పైన గంజి మాత్రం వంపొద్దండి, అన్నం వండేసుకోవాలి. గంజికి రావాలన్నమాట, అన్నం బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇది చాలా ఈజీ అండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చక్కగా తినొచ్చు. మంత్ బేబీస్ అంటే 6 మంత్స్ తర్వాత బేబీస్కి ఇది చాలా మంచి ఫుడ్, చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా చక్కగా ఒళ్ళొస్తుందన్నమాట, వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ కూడా చక్కగా మంచిగా ఉంటుందండి. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా బాగా షుగర్ని కంట్రోల్ చేయడానికి రాగి సంకటి చాలా యూజ్ అవుతుంది. ఈ రాగి సంకటి రాయలసీమ సైడ్ అయితే చాలా ఫేమస్, వాళ్ళకి ఖచ్చితంగా రాగి సంకటి ఉండాల్సిందే. ఇప్పుడు అన్నం చూడండి, మొత్తం ఉడికింది కదండి. దీంట్లో మనం కొద్దిగా రాగి పిండి తీసుకోవాలి. మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగాను వేసుకోవచ్చు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. దీనికి కొలతలంటూ ఏమీ లేదండి, మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడే మనం పిండి యాడ్ చేసుకొని మొత్తం అన్నానికి పట్టేలాగా మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. లేదంటే పిండి పచ్చివాసన వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మనం వేడి పైననే కలిపేసుకోవాలి. మనం గంజి అనేది అస్సలు కూడా వార్చకూడదు. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి అన్నానికి. కిందికి దించుకున్నాను గంజుని. ఇప్పుడు మొత్తం అన్నం అంతా మనం పిండి కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రాగి సంకటి ముద్దలు తయారు చేసుకోవడానికి ఒక చెక్క దొరుకుతుందండి, స్పూన్ లాగా ఉంటుంది, బట్ మా దగ్గర లేదు కాబట్టి మేము ప్లేట్ యూస్ చేసి మేము రాగి ముద్దలు చేస్తున్నాము. ఈ రాగి ముద్దలు చేసేటప్పుడు అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి పక్కన ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో మన చెయ్యి ఇట్లా అద్దేసి రాగి ముద్దలు చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇది చాలా మంచిదండి, ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి. ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం నచ్చదు, బట్ మీకు అలవాటైతే మాత్రం ఖచ్చితంగా మీరు తింటారు. ఇంకా చికెన్ కర్రీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కర్రీస్ ఎలా ఉండాలంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైతే పప్పుతో పెట్టొచ్చు, పెరుగుతో పెట్టొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం చేసేసుకుంటే ఎంతో హెల్దీ ఫుడ్ రాగి సంకటి తయారైపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.